బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే నాన్న, నాకు ఆ సంస్కారం ఉంది కాబట్టి నమస్కారం పెట్టాను. ఏ నువ్వు అనాథవా? నేను అనదని కాదండి. ఏం బతుకయ్యా, ఉండగా తల్లిదండ్రులను చంపుకునేటటువంటి నువ్వేం మనిషి అయ్యా? స్నేహితులు కూడా లేనటువంటి పెళ్ళి ఏంటమ్మా? అతని తరపు ఎవరూ రాకపోవటం ఏంటి? మీ తొందర ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. కొంచెం ఫిజికల్ నీడ్స్ వల్ల తన దగ్గరికి రాలేదు. హౌ కెన్ ఐ డైజెస్ట్ దట్ మామ్? ఒక్కళ్ళు సరిపోరా? మీ కుటుంబంలో ఇది ఆనవాయితీయా? తన దగ్గర ఉంటున్నాను, తిన దగ్గర ఉంటున్నాను. నువ్వు చూసుకోకపోతే వాళ్ళు హ్యాపీగా ఉండరా? అది నేను ఏదో పనిగా క్యాజువల్ గా చేసిన దానికి. పన్ను క్యాజువల్ తగ్గయ్యా? నీ బుర్రందా లేదంటే ఏమన్నా కరెంట్ షాక్ పెట్టాలి నీకు? అనాథని చెప్పి నీ గురించి జాలి పడి చేస్తే కనుక నీకు ఫన్ కావాలా? ఏదో ఒక్కసారి జాలి పడి ఆర్ఫన్ అని నా లైఫ్ లో నీకు ప్లేస్ ఇచ్చాను. పిచ్చా, నాకు పిచ్చా. ఏమంటున్నావు? నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడాలి. ఓకే, ఇక్కడ నువ్వు లూప్ లైన్ లో ఉన్నావు. వాడికి రెండు గిఫ్ట్లు ఇవ్వాలి, ఒకటి కత్తిరే లేదంటే రాడ్ ఏదైతే కట్ చేయాలో నీకు అది కట్ చేస్తే అప్పుడు నీకు ఫన్ను. ఇది కామో. సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ. 9666-365-365. డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వారు సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్. నమస్తే గారు. కావేరి అనే అమ్మాయి మనకు మెయిల్ చేసిందండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూ. నాకు తీవ్రమైన అన్యాయం చేశాడు భర్త. ఇలాంటి అవమానం కానీ ఇలాంటి అన్యాయం కానీ నేను పుట్టిన తర్వాత ఇంతవరకు నేను పడల. చిన్న చిన్న మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య రావడం సహజం. సాధారణంగా గొడవలు కూడా మనం డీల్ చేసేవి, మనం మాట్లాడేవి ఎక్కువ కూడా వాటిలోనే ఉంటాయి. కానీ చాలా కొత్తగా కనివిని ఎరుగని రీతిలో అనిపించింది కళ్యాణ్ గారు. సో అందుకని నెక్స్ట్ కాల్ కింద అమ్మాయిని తీసుకున్నా నేను. ఒకసారి కాల్ చేయమంటే? చేయండి మేడం, తప్పకుండా. హలో, నమస్తే అండి. నేను జయాని, కావేరి గారు మాట్లాడేది. అవును మ్యామ్, కావేరీనే మ్యామ్. నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మ్యామ్. హలో అండి, బాగున్నారా? బాగున్నాను మ్యామ్. ఓకే, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మాట్లాడండి. ఏమ్మా కావేరి, ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడున్నారు? సార్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఐటి? ఓకే. హైదరాబాద్ లోనే ఉన్నాను. చెప్పండి అమ్మా, ఏంటి సమస్య? మ్యారేజ్ 8 మంత్స్ అవుతుంది సార్. 8 మంత్స్? యాక్చువల్గా మ్యారేజ్ నేను నా ప్రొఫైల్ని మ్యాట్రిమోనీలో అప్లోడ్ చేయడం వల్ల నాకు వచ్చిన మ్యాచ్ మా హస్బెండ్. సో అతని పేరు విశ్వ సార్. అతను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట. సంతోషం. అండ్ ఆర్ఫన్ అనమాట తను. ఆర్ఫన్ అంటే వెనక ముందు ఎవరు లేరు? సో మా పేరెంట్స్ కూడా ఏమన్నారంటే ఎవరు లేరు కాబట్టి సో బేసిక్ గా ప్రాబ్లమ్స్ ఏం లేవు అన్నట్టుగా ఓకే చేసుకున్నాం. అతని ప్యాకేజ్ కూడా మంచిగా ఉంది. అందరం కలిసి హ్యాపీ ఫీల్ అయ్యి మ్యారేజ్ చేసుకున్నాం సార్. 3 మంత్స్ లో మా మ్యారేజ్ అయిపోయింది. పెద్దల సమక్షంలో చేసుకున్నారమ్మా? అంటే అందరిని పిలిచి? అవును సార్, అవును సార్, అరేంజ్డ్ మ్యారేజ్. కదా, అరేంజ్డ్ మ్యారేజ్. కానీ అందరు పెద్దలు వచ్చారుగా మీ సైడ్? మన సైడ్ వాళ్ళు అందరూ వచ్చారు. తనకి ఎవరు లేరు కాబట్టి తను ఒక్కడే వచ్చారు సార్. ఫ్రెండ్స్ కూడా ఎవరు రాలేదు. ఫ్రెండ్స్ కూడా రాలేదా? ఎవరు రాలేదు మ్యామ్. సో ఇంకా 8 మంత్స్ అవుతుంది సార్, బాగానే ఉన్నాము. బట్ రీసెంట్ గా నాకు 1 వీక్ బ్యాక్ మా ఫ్రెండ్ కాల్ చేసింది సార్. తనకు మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. సో ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి, నువ్వు ఏమైనా ట్రై చేస్తావా, ప్యాకేజ్ బెటర్ ఉంది అని చేసింది. సో ఏంటి కంపెనీ అని అడిగేటప్పటికి అది మా హస్బెండ్ వర్క్ చేస్తున్న కంపెనీ అని తెలిసింది నాకు. సో ఇలా ఓకే, మా హస్బెండ్ కూడా అక్కడే వర్క్ చేస్తున్నారు కదా అంటే డీటెయిల్స్ అన్ని చెప్పిన తర్వాత అవునా ఓకే అంది. సో ప్రాజెక్ట్ వర్క్ మీద ఆయన ఎవ్రీ మంత్ చెన్నై వెళ్తూ ఉంటారు సార్.
అదే విషయం తనతో షేర్ చేశాను అనమాట. ఇలా ఎవ్రీ మంత్ తను ప్రాజెక్ట్ పని మీద చెన్నై వెళ్తూ ఉంటారు, మీకు ప్రాజెక్ట్స్ ఎక్కువ అనుకుంటా కదా అని ఇట్లా డిస్కషన్ అయితే, అట్లాంటి ప్రాజెక్ట్స్ ఏం లేవు, ఇక్కడ అంతా వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నారు అందరూ, అండ్ వాళ్ళ స్ట్రీమ్ అయితే ఎక్స్ట్రీమ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, సో ఎక్కడికి వెళ్ళే అవకాశమే లేదు అని చెప్పింది. తను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తను చెప్పింది కరెక్టా కాదా నేను వెంటనే డిక్లేర్ చేసుకోలేదు మ్యామ్, విన్నాను అంతే, తనకి కూడా ఇవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. సో తర్వాత నేను త్రూ ఫ్రెండ్స్ త్రూ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకున్నాను అనమాట, అది నిజమా కాదా, ఎందుకంటే అతన్ని మనం డైరెక్ట్ బ్లేమ్ చేయలేము కదా మ్యామ్. సో ఫ్రెండ్స్ త్రూ కనుక్కున్నాను, కనుక్కుంటే అట్లాంటి నిజంగానే ఏం లేదని చెప్పారు. సో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వెళ్తున్నాడు చెన్నై, అసలు కనుక్కుందాం అని చెప్పేసి నేను ఫ్రెండ్స్ త్రూ తన లొకేషన్ ఎక్కడున్నాడు ఏంటి అని కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేసి తెలుసుకొని తన్ని వెళ్ళాను మ్యామ్ ఆ ప్లేస్ కి. ఓకే అండి, ఓకే. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి మ్యామ్ రియల్లీ ఐ వాజ్ షాక్డ్. నేను అసలు నా లైఫ్ లో ఇట్లా జరుగుతుంది అని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మ్యామ్. అక్కడ అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిందా? 1 ఇయర్ చిన్న బాబు కూడా ఉన్నాడు. అమ్మాయితో ఎంతకాలం అయిందంట అమ్మ పెళ్ళి అయ్యి? ఫస్ట్ అమ్మాయితో 2 ఇయర్స్ అయిందంట సార్. 1 ఇయర్ బాబు ఉన్నాడు. ఆ అమ్మాయి ఎలా రియాక్ట్ అయింది నిన్ను అక్కడ చూసి? ఆ అమ్మాయి ఎదుర్కొంటానే నువ్వు వెళ్ళావా లేదంటే అమ్మాయి లేకుండా ఇతను అడిగేవా? తను కూడా ఇప్పుడు నా సిచ్యువేషన్ అయితే అంది కూడా తనకి తెలియదు, ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు, అసలు ఏం జరుగుతుందో తనకు అర్థమై ఉండకపోవచ్చు. ఐ మీన్ నేను గట్టిగా అరవడం తిట్టడం, ఒక చెంప దెబ్బ అయితే వేసాను కోపం వచ్చి, ఒక దెబ్బగానే మీరెవరు మీకేం రైట్ ఉంది ఎందుకు కొడుతున్నారు మా హస్బెండ్ అని అడిగింది. సో జరిగిందంతా చెప్పిన తర్వాత షీ వాజ్ ఇన్ షాక్. ఇలా జరిగిద్దని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మ్యామ్. ఐ కాంట్ డైజెస్ట్, అండ్ నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటకు రావాలి, ఎలా నెక్స్ట్ నా స్టెప్ ఏం తీసుకోవాలి, నా పేరెంట్స్ కి ఏం చెప్పాలి, సొసైటీలో నా పరిస్థితి ఏంటి, అసలు నాకేం అర్థం కాలేదు మ్యామ్. అందుకే నేను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది. ఆ సిచ్యువేషన్ తర్వాత అతనితో మాట్లాడారా? మాట్లాడితే నేను నా వల్ల నువ్వు ఎప్పుడు హర్ట్ అవ్వలేదు కదా, నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు కదా, నిన్ను బాగానే చూసుకున్నావు కదా అంటున్నాడు మ్యామ్. ఎంతవరకు కరెక్ట్ మ్యామ్, నన్ను బాగా చూసుకున్నావు అనడానికి అసలు ఇక్కడ ఛాన్స్ ఉన్నా? ఐఎమ్ సెకండ్ వైఫ్ ఇప్పుడు, హౌ కెన్ ఐ డైజెస్ట్ దట్ మ్యామ్. అమ్మ కావేరి సార్ చెప్పండి సార్, ఏం స్టెప్స్ తీసుకోవాలి అనేది ఎవరు చెప్తారమ్మా? ఇప్పుడు తీసుకోవాల్సిన స్టెప్స్ ఎప్పుడు తీసుకోవాలి? పెళ్లి ముందు తీసుకోవాలి. నువ్వు ఇప్పుడు పెళ్లి తర్వాత చేసినటువంటి ఎంక్వైరీలో 1% అయినా పెళ్లికి ముందు చేస్తుంటే కనుక ఏదో ఒక గుట్ట అయితే బయటకు వచ్చి ఉండేది. అమ్మానాన్న లేరు అంతవరకు అర్థమైంది, వెనక ముందు ఎవరు లేకపోవటం అనేది మాకు అర్థమైనా కూడా స్నేహితులు కూడా లేనటువంటి పెళ్ళి ఏంటమ్మా, అతని తరపు ఎవరూ రాకపోవటం ఏంటి, మీ తొందర ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. నువ్వు చదువుకున్నటువంటి అమ్మాయి ఏంటి, పెళ్లి రేపో ఎల్లుండో జరగకపోతే ఏమైనా ఆకాశం నెత్తి మీద పడుతుందా, మిద్దరికి నెత్తి మీద పడుతుంది, ఏమవుతుంది, ఏంటా తొందరపాటు తను? నీకు ఎంక్వైరీ చేయాలన్న ఆలోచన సమయస్ఫూర్తి లేదు, మీ తల్లిదండ్రులు మాత్రం కొద్ది గొప్ప ఎంక్వైరీ చేయకూడదా? పేరెంట్స్ ఎంక్వైరీ చేయాలి కదా. మీకు కనిపించినటువంటి ఫిగర్ ఏంటంటే 6 అక్షరాల 6 నంబర్స్ ఫిగర్ కనిపించింది మీకు, 1 వెనకతల 0000 కనిపించింది. ప్యాకేజ్ అట్రాక్టివ్గా ఉంది కాబట్టి వెనక ముందు ఎవరు లేకపోతే కనుక అత్తమామల టార్చరు, కుటుంబం యొక్క శాడిజం ఉండదు అనేటటువంటి ఆలోచనతోనే వెళ్ళావు. కానీ అసలు ఒక మనిషికి ఎవరూ లేకుండా ఎందుకుంటుంది అనేది ఆలోచించలేదమ్మా, మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ. ఇక్కడ మీతో పాటు తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది కదండి. అవును మ్యామ్, యాక్చువల్ గా నేను మమ్మీ వాళ్ళు తెలుసు కదా మ్యామ్, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న సొసైటీలో లవ్ మ్యారేజ్ జరుగుతున్నాయి అన్ని ఎవరి ఇష్టమైనట్టు వాళ్ళు. కానీ వాళ్ళు ఏంటంటే నేను ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుని మంచిగా ఉన్నారని చెప్పేటప్పటికి వాళ్ళు ఓకే తను తెలుసు కదా అని పేరెంట్స్ కూడా నన్ను బ్లైండ్ గా నమ్మారు. కాదు కావేరి, ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు మీరు. అంటే ఆర్ఫన్ అనేటప్పటికి జాలిపడి చేసుకున్నామా సార్? నేను నిజంగా అతని ప్యాకేజ్ నాకు నథింగ్ సార్, ఎందుకంటే ఎలా అయినా నాకున్న ప్యాకేజ్ కూడా మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆర్ఫన్ అంటే నాకు నిజంగా అతనికి నేను నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ ఉండాలి, అండ్ మా ఫ్యామిలీలో ఒకట్లా కలిసిపోతాడు. సో తనకి నేను మంచి ఫ్యామిలీ ఇచ్చిందని అవుతాను అనుకున్నాను, కానీ ఏదో తన ప్యాకేజ్ చూసో తను ఇంకా నాకు ప్రాబ్లం ఉండదని నేను ఎప్పుడు అనుకోలేదు సార్. నువ్వు అనుకోలేదు, కానీ ఇందాక నువ్వు అన్నటువంటి మాటలు ఏంటంటే బాగుందమ్మా అని చెప్పి మీ అమ్మ నాన్న అని ప్యాకేజ్ కూడా బానే ఉంది కదా అనే మాట అన్నావు కాబట్టి నాకు అర్థమైంది సార్.
యాజ్ ఏ పేరెంట్స్ గా వాళ్ళ కన్సర్న్ ఇంకా అలా అనుకుంటారు కదా, ఇంకా క్యారెక్టర్ అది అంటే నేనేదో చూస్ చేసుకున్నా ఓకే మంచి. సో ఇక్కడ ఏంటంటే ఆర్ఫన్ అనే దాంట్లో అతనికి మంచి జీవితాన్ని ఇద్దామనే ఉద్దేశం అమ్మా, లేదంటే నీకు మంచి జీవితం లభిస్తుంది అనే ఉద్దేశం, అంటే అతనికి సంబంధించినటువంటి ప్రేమ అటు ఇటు పోకుండా మొత్తం అంతా నాకే వస్తుంది అనే ఆలోచన వల్ల చేసుకున్నావా, లేదంటే అతనికి ఏకాకి అతను ఎవరికి లేరు కాబట్టి అతనికి నేను ఒక కుటుంబం ఇవ్వాలని? తనకి ఎవరు లేరు కాబట్టి సో మంచిగా చూసుకోవచ్చు, తను మంచిగా ఉంటాడు, మాలో ఒకళ్ళ ఉంటాడు, తనకు మామూలు గిఫ్ట్ ఇచ్చింది కావేరి. ఇవాళ రేపు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్ లో కూడా మాట్లాడుకుంటున్నారు కదమ్మా, వన్స్ ఎంగేజ్మెంట్ అయినా లేకపోతే ఓకే అనుకున్న తర్వాత అట్లా మీ ఇద్దరు మాట్లాడుకోలేదా? అబ్బాయితో నువ్వు మాట్లాడలేదా? మాట్లాడాను మ్యామ్, ఇప్పుడైనా మా ఫ్రెండ్ కాల్ చేసే వరకు కూడా నాకు అసలు ఈ డౌట్ అనేది నాకు రాలా, ఎందుకంటే నన్ను తను అంతే మంచిగానే చూసుకుంటాడు. ఎక్స్ప్రెస్ చేయలే అతను ఎక్కడా కూడా ఈవెన్ మా పేరెంట్స్ కైనా కూడా ఆ డౌట్ రాలా, అతను అంత మంచిగానే ఉన్నాడు. మా పేరెంట్స్ అయినా చాలా హ్యాపీ, ఎందుకంటే మనం ఆర్ఫన్ అని ఎంక్వైరీ చేసుకోకుండా చేసుకున్నా కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ తను మంచోడు అన్న ఫీలింగ్ నాకు మా ఫ్రెండ్ కాల్ చేసే వరకు 1% డౌట్ కూడా రాలేదు మ్యామ్. నన్ను ఎందుకు ఇట్లా పెళ్లి చేసుకున్నావు అని నిలదీసినప్పుడు అతను ఏం చెప్తాడు? మిమ్మల్ని బాగా చూసుకోవటమేనా? అదే ఆన్సర్ చెప్తున్నాడు మ్యామ్, అందుకే నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఇద్దరిని నేను తన్ని కన్విన్స్ చేసుకుంటాను మంచిగా ఉందాం అంటున్నాడు మ్యామ్, అది ఎంతవరకు పాజిటివ్ అడుగుతున్నాడు అతను చక్కగా. కన్విన్స్ చేస్తాడు, ఎవరిని చేస్తాడు వాడు, ఏమైనా పెద్ద ఇది అనుకుంటున్నాడా పోటుగాడా? అసలు సెకండ్ వైఫ్ అనే పదం కూడా లేదమ్మా అసలు వాస్తవానికి ఏంటంటే, ఎందుకంటే సెకండ్ అనేది ఉంటది కానీ ఆ ఫిల్ ఇన్ ద బ్యాంక్ లో ఎవరికి ఏది కావాలంటే అది నింపేసుకోవచ్చు. నీ దురదృష్టం ఏంటంటే సెకండ్ ఆ బంధం ఏంటో తెలియదు ఇప్పుడు ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నావు. సో కాబట్టి ఆ వైఫ్ అనే పదం కూడా కాదు అతను చేసినటువంటిది, ఎందుకు చూసే ప్రేక్షకులకి చాలామందికి అర్థమై ఉంటుంది. ఇక్కడ నాకంటే లాయర్ గారు ఉంటే బాగుంటుంది, వాస్తవానికి అది చట్రిత్య నేరం, అతను చేసినటువంటి పని చట్రిత్య నేరం. లీగల్ గా కూడా నేను ఎక్కడ క్వశ్చన్ చేయడానికి కూడా నాకు అవకాశం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టే రేపు లాయర్ కూడా అనొచ్చు, అమ్మా ఎంక్వైరీ చేయకుండా ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నావు, ఎందుకు యాక్సెప్ట్ చేశారని? లేదు, పెళ్లి చేసుకున్నారు, అంతమంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు, యు హావ్ బీన్ చీటెడ్ అమ్మా, సో దట్ ఈస్ వెరీ క్లియర్ కట్, నువ్వు చీట్ చేయబడ్డావు. సెకండ్ మ్యారేజ్ ఇస్ కాల్డ్ అస్ బైగమీ, అది కూడా లీగల్ గా నేను ఆ పెద్ద పదాలు నేను వాడను కానీ అది కూడా చట్రిత్య నేరం. చీటింగ్ రెండో పెళ్లి చేసుకోవటం రెండు చట్రిత్య నేరమే. కానీ ఇక్కడ ఏంటంటే నువ్వేమనుకుంటున్నావు ఇటువంటి పొజిషన్లో, అతను మంచిగా చూసుకున్న ఏమీ లేనట్టుగా వదిలేయాలని అనుకుంటున్నావా, ఎందుకు ఇలా చేశాడు అనే ప్రశ్నకి సమాధానం వెతుకుతున్నావు? అడగాలి, ఎందుకంటే ఇవాళ నాకు జరిగింది, రేపు నా ఇంకొక అమ్మాయికి జరగచ్చు కదా. ఆర్ఫన్ అనే ట్యాగ్ తో ఎంతమందిని మోసం చేశాడో మనకి. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మాకు మెయిల్ చేయడానికి అందమైన జీవితానికి? నాకు అతనితో ఉండాలని కాదు మ్యామ్, కానీ అతనికి రియలైజేషన్ రావాలి. అండ్ ఇంకొకసారి ఇంకొక అమ్మాయి లైఫ్ తో గానీ, ఇప్పుడున్న అమ్మాయి వాళ్ళ ఫస్ట్ వైఫ్ అది తను మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి, తనకి మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రావద్దు సార్. సో మీరు డిసైడ్ అయిపోయారు అతని నుంచి దూరంగా ఉండటానికి? ఉండాలని అనుకుంటున్నాను మ్యామ్. సో ఒకటే కదమ్మా, ఒకటే డోర్ ఓపెన్ చేస్తావు, ఏంటంటే నా స్థానం పదిలం చేయండి, నాకు నా భర్త కావాలి అనేటువంటిది లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే నేను మోసపోయాను, అలాగే వేరే ఆడపిల్ల మోసపోకూడదు, వీడు వెచ్చలు పెట్టి తన అందమైన జీవితం ద్వారా కట్ చేయండి అని రిక్వెస్ట్ చేయాలి. అండి ఇలాంటి నాలాగా ఆర్ఫన్ కదా, మంచి చేద్దామని తలకి తగిలించుకునే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళందరికీ మన అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి ఒక రియలైజేషన్ రావాలి, ఏ స్టెప్ తీసుకున్నా వాళ్ళు ఇలాంటి లైఫ్ లో గుర్తు పెట్టుకోవాలి సార్. అదొక్కటే నాకు మీరు చేసే ఫేవర్. నీ రీజన్ చాలా హ్యాపీగా ఉందమ్మా, ఎందుకంటే జనరల్ గా ఈ రీజన్ రాదు, సార్ నేను మోసపోయాను, నేను అన్యాయం అయిపోయాను, నా జీవితం ఎలా అయిపోయింది, ఏదో విధంగా ఏదో కట్టే కొట్టే తెచ్చి మా భర్తను నాకు అప్పచెప్పండి, అవతల ఆడదు ఎలా పోయినా పర్లేదు అనే భాష మేము ఎక్కువ వింటాం ఉంటాం. కానీ ఈ రోజు నువ్వేంటంటే సమాజం గురించి ఆలోచిస్తూ దేశం గురించి ఆలోచిస్తూ ముందుకు వచ్చావు కదమ్మా, రియల్లీ గ్రేట్ అమ్మా, రియల్లీ గ్రేట్ సార్. 8 మంత్స్ లో దేవుడు ఎందుకు నాకు ఇలాంటి సిచ్యుయేషన్ తెచ్చాడో, ఇంకో 1-2 ఇయర్స్ అంటే నేను కూడా ఒక బేబీతో మళ్ళీ నా అప్పుడు నిజంగానే ఇలా అడిగేదాన్నేమో, సార్ ఏదో ఒకటి చేయండి అని. బట్ రియల్లీ గాడ్స్ సేక్ నేను ఇప్పుడు కొంచెం సేఫ్ జోన్ లో ఉన్నా, సో అలాగే ఇంకెవరు సఫర్ అవ్వద్దు సార్. ఇక్కడ ఏమన్నా ఒక పాజిటివ్ యాంగిల్ ఉందంటే కనుక నువ్వు ఇంకా కన్సీవ్ అవ్వకపోవటం, గర్భవతి కాకపోవటం అనేది ఒక పాజిటివ్ యాంగిల్ అమ్మా నిజంగా. ఎందుకంటే ఈ రోజు నీ మనస్సాక్షికి నువ్వు సమాధానం చెప్పుకోవాలి, రేపు పొద్దున పుట్టబోయే బిడ్డకి సమాధానం చెప్పుకునే దురదృష్టకరమైన పరిస్థితి రాలేదు. హ్యాపీ అతను దొరుకుతాడమ్మా మనకి ఇప్పుడు. సార్ నేను కాల్ కాన్ఫరెన్స్ పెడతాను సార్. మంచిగా ఫుల్ మీల్స్ పెడదాం. ది పర్సన్ యు ఆర్ స్పీకింగ్ విత్ హస్ పుట్ యువర్ కాల్ ఆన్ హోల్డ్. హలో విశ్వ. హలో చెప్పు. నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ మ్యామ్ వాళ్ళ దగ్గర నా ప్రాబ్లం తీసుకెళ్లాను.
నువ్వు ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళావు? మరి ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు చేసిన గొప్ప పనికి నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్తే పోనీ అక్కడికే వెళ్తా. ఏదన్నా ఉంటే ఇంట్లో చూసుకోవాలి కానీ బయట రోడ్డు మీదకి ఎందుకు ఎక్కావు? అంటే నా ఇజ్జత్ తీసేస్తావా రోడ్డు మీదకి వెళ్ళి? ఇజ్జత్ ఉందని నువ్వు అనుకుంటే నీ ఇష్టం. లేదు సార్ తో మాట్లాడితే సార్ ఎంత ఇజ్జత్ ఉందో చెప్తారు నీకు. ఏదన్నా ఉంటే నువ్వు నాతో మాట్లాడాలి, ఇంట్లో చూసుకోవాలి తప్ప. నువ్వు రోడ్డు మీదకి ఎక్కేసి చాలా స్లో కూర్చుంటాను, అందమైన జీవితం అది ఏంటి నువ్వు? విశ్వ నమస్తే నాన్న. నమస్తే సార్. నాకు ఆ సంస్కారం ఉంది కాబట్టి నమస్కారం పెట్టాను. నువ్వేంటంటే ఇంకా మా అందమైన జీవితం దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తేనే ఎందుకు బజార్కి ఇడ్చావని అంటున్నావు. సంతోషం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రాలే. పోలీస్ స్టేషన్ నుంచి నీకు ఫోన్ రావాలా అక్కర్లేదా? కాదు ఊరికి నేను అడుగుతున్నా. ఇటువంటి పరిస్థితుల్లో బాగా చదువుకున్నావు కదా, ఎన్నో డిగ్రీలు, ఎంతో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నావు కదా, ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడానికి అవకాశం ఉందా లేదా అని అడుగుతున్నాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టేసి రైట్ ఓకే అయితే నీకు అసలు ఏమీ తెలియదు కాబట్టి ఆ అమ్మాయి ఏమని చెప్పిందంటే నీ యొక్క సెకండ్ అమ్మాయి, ఆ అమ్మాయిని భార్య అంటామా ఏమంటామా, నువ్వేమనుకుని ఆ అమ్మాయిని చేసుకున్నావు అనేది నాకు తెలియదు. కానీ నాది నీ దగ్గర నుంచి ఒకటే ప్రశ్న, ఎందుకు నీకు ఇంత ఒక్కళ్ళు సరిపోరా, ఇద్దరు ఎందుకు నీకు? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం అనుకోకుండా జరుగుతుందా? ఆ అమ్మాయి చెప్పినట్టు ఫస్ట్ మ్యారేజ్ అయిందండి. తను నా వైఫ్ వచ్చేసి చెన్నైలో వర్క్ చేస్తూ ఉంటుంది, హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాను. తను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. సో నా ప్యాకేజ్ ఇక్కడ బాగుంది, ఇక్కడికి రమ్మని తనని చాలానే అడిగాను, సరు రాలేదు. తను దగ్గరికి నేను వెళ్దామంటే నాకు అవ్వలేదు. సో తను రాకపోయేసరికి నేను ఫన్ గా ప్రొఫైల్ పెట్టాను మ్యాట్రిమోనీలో. కదే మళ్ళీ చెప్పాలి, నువ్వు మాకు చిన్న కన్ఫ్యూజన్, మాకు అంత నాలెడ్జ్ లేదు. నార్మల్ గా ప్రొఫైల్ పెట్టమంది అయ్యా, నార్మల్ కావాలంటే నార్మల్ గా పెట్టడం అంటే ఏంటి? దీంట్లో ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని కాదండి, ఏదో క్యాజువల్ గా నేను పెట్టాను. పెట్టగానే తిను వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు. కాదు సార్, మనం పర్సనల్ గా అబ్బాయిలుగా ఒకటి మాట్లాడుకుందాం. ఆగండి సార్ చెప్పు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. నువ్వు నీ గొడవ ఏంటి, నీ బాధ ఏంటి చెప్పు, నువ్వు ఎందుకు ఈ నాటకం ఆడావు అని చెప్పు. ఇప్పుడు ఏంటంటే తెలుసా, ఎక్కడితో కాన్ఫరెన్స్ కాల్ ఆగదు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాం, వాళ్ళు పోలీస్ స్టేషన్ కలుపుతారు. నువ్వు చెప్పు ఇప్పుడు ఏంటో, ఏం చెప్పాలనుకుంటున్నావు? నా ఫస్ట్ వైఫ్ చెన్నైలో ఉండడం వల్ల కొంచెం ఫిజికల్ నీడ్స్ వల్ల తన దగ్గరికి రాలేదు, దానివల్ల నేను ఇక్కడ సఫర్ అయ్యేవాడిని. దాంతో నేను ఏదో క్యాజువల్ గా మ్యాట్రిమోనీ లో పెట్టేసరికి తిను కనెక్ట్ అయింది. పెళ్లి చేసుకున్నాను, అంటే ఇద్దరిని హ్యాపీగానే చూసుకుంటున్నాను. తన దగ్గర ఉంటున్నాను, తిన దగ్గర ఉంటున్నాను. నువ్వు చూసుకోకపోతే వాళ్ళు హ్యాపీగా ఉండరా? నువ్వేమన్నా పెంచి పోషిస్తున్నావు, నీ సాలరీ మీద వాళ్ళు బతుకుతున్నారా? నువ్వు చూసేది ఏంది సార్? ఇక్కడ సాలరీ ఒకటే ఇంపార్టెంట్ కాదు సార్, డబ్బులు అనేది ఇంపార్టెంట్ కాదు. మనిషికి చాలా అవసరాలు ఉంటాయి, తోడు ఉంటాయి, చాలా ఉంటాయి. కాదు, ఇద్దరు రెండు పెళ్లి చేసుకుంటే తప్పు సమాజం అంగీకరించదు, చట్టరీత్యా నేరం, దానికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. నాకే బోటాబోటి నాలెడ్జ్, ఇది తెలుసా నీకు? ఇవన్నీ తెలిసినా కూడా కొన్ని ఒక టైంలో అయిపోయింది. సో అయిపోయింది అయిపోయింది కాబట్టి ఆ కథను అక్కడ మూసేద్దాం, ఇంకా అనుభవించడం ఒకటే కార్యక్రమం అంటావా? నిజంగా ఆర్ఫన్ అయినా అడగని కళ్యాణ్ గారు, అసలు నాకు అదొక డౌట్ వస్తుంది. నువ్వు అనాదువా? నేను అనదని కాదండి. నీకు ఫ్యామిలీ ఉంది? ఉంది. మీకు అమ్మా నాన్న ఉన్నారు? ఉన్నారు. ఏం బతుకయ్యా, ఉండగా తల్లిదండ్రులు చంపుకునేటటువంటి నువ్వేం మనిషి అయ్యా? అది నేను ఏదో ఫన్ గా క్యాజువల్ గా చేసిన దానికి ఫన్ క్యాజువల్ తగ్గయ్యా. బుర్రందా ఏదంటే కరెంట్ షాక్ పెట్టాలి నీకు? అంతగానం తప్పేం చేశాను సార్? మీరు తెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఏం తప్పు చేశాను నేను? ఇద్దరిని పెళ్లి చేసుకున్నా అన్నప్పుడు మ్యాట్రిమోనీలో నువ్వు అక్కడ బ్రాకెట్ లో పెట్టాల్సింది. ఏమని? ఆల్రెడీ మ్యారీడ్ అని పెట్టాల్సింది. అప్పుడు ఫన్ ఏ ఉంటది అమ్మా? చాలా ఫన్ ఉండేది కదా, అప్పుడు అర్థమయ్యేది అందరికి కూడా. ఆర్ఫన్ అని పెట్టి సింపతి కోసం చూడడం కరెక్ట్ కాదు కదా. కావేరి ఒక నిమిషం, నిన్ను నేను ఆర్ఫన్ అయితేంది, ఫ్యామిలీ అయితేంది, నిన్ను బాగా చూసుకున్నానా లేదా అది చెప్పు. ఇప్పుడు ఫ్యామిలీ అయితే నాకు ఒక రైట్ ఉండేది మీ ఫ్యామిలీ దగ్గరకు వచ్చి. లేకపోతే నీకు ఫ్యామిలీ ఉంటే చూసుకున్నానా లేదా? నీకు ఫ్యామిలీ ఉంటే నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అక్కడ మీ ఇంట్లో వాళ్ళని అడిగేదాన్ని కదా, ఫ్యామిలీ లేదు, నువ్వు ఒక ఆర్ఫన్ అని. రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నావు, నువ్వు ఇజ్జ తీసేస్తున్నావు.
వాడికి రెండు గిఫ్ట్లు ఇవ్వాలి, ఒకటి కత్తిరే లేదంటే రాడ్, ఈ రెండిట్లో ఏదోటి ఇవ్వాలి. వెళ్తా పోలీస్ స్టేషన్ కి వెళ్తా, ఖచ్చితంగా వెళ్తా. నువ్వు చేసిన గొప్ప పని తెలిస్తే ఇంకా నాలాగా ఎవరు సఫర్ అవ్వకూడదు అని వెళ్తా. ఎక్కడ దాకా వెళ్తా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చా, నాకు పిచ్చా ఏమంటున్నావు? నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడాలి. ఓకే, ఇక్కడ నువ్వు లూప్ లైన్ లో ఉన్నావు, తొందరలోనే నువ్వు జైల్లోకి వెళ్ళబోతున్నావు. ఆ అమ్మాయి చేత ఏవైతే కేసులు పెట్టించాలో దగ్గరుండి ఒక అడ్వకేట్ హెల్ప్ తో మేము కేసులు పెట్టిస్తాము. ఆ అమ్మాయి చేసినటువంటి ఒక అమాయక పనికి ఈ రోజు బలిపశువు అయింది. ఆ అమ్మాయి మా ముందుకు వచ్చింది. ఎందుకు వచ్చింది? నన్ను కాపాడండి అని రాలేదు, నా అలాంటి ఆడపిల్లల్ని కాపాడండి అని వచ్చింది. సమాజం కూడా వచ్చింది, ఒక ఆర్ఫన్ అని ఒక అనాథ అని చెప్పి నీ గురించి జాలిపడి చేస్తే కనుక నీకు ఫన్ కావాలా? నీకు ఫన్ కావాలంటే అసలైన ఫన్ ఏంటో తెలుసా? ఏదైతే కట్ చేయాలో నీకు అది కట్ చేస్తే అప్పుడు నీకు ఫన్ను. ఇది కామో, నీకు ఉన్నది కామో. ఏ, ఇక్కడ ఇద్దరు చేత కేసులు పెట్టిస్తావు, ఈ అమ్మాయిని రెచ్చగొట్టడం కాదు, ఈ అమ్మాయి చేత కేసు పెట్టిస్తావు, నీ చేత ఓసలు లెక్క పెట్టిస్తాం. ఏం బ్రతుకురా బాబు నీది? ఏం బ్రతుకు? ఇదేనా బ్రతుకంటే? ఉన్న తల్లిదండ్రులను చంపేస్తావా? నీకు ఆడపిల్లలు ఉంటే చాలా. ఏదో ఒక్కసారి జాలిపడి ఆర్ఫన్ అని నీ నా లైఫ్ లో నీకు ప్లేస్ ఇచ్చాను, ఇచ్చిన నువ్వు నిలబెట్టుకోకుండా నీ నువ్వు ఎలాంటోడో బయటపడిన తర్వాత నీ మాటలు మాట్లాడడం కూడా అనవసరం నీతో. డైరెక్ట్ సార్, ప్లీజ్. ఎలాంటోడో ఎలాంటోడో అంటున్నావు ఏంటి? బాగా చూసుకోలేదా నిన్ను? ఎవరైనా చూసుకుంటాడు రా బాబు, ఎవడైనా చూసుకుంటాడు. కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే ఎవడైనా చూసుకుంటాడు, నువ్వే కాదు. చాలా సంబంధాలు ఉన్నాయా నేను తర్వాత? ఎవడైనా చూసుకుంటాడు అంటున్నావు ఏంటి? ఎవడైనా అంటే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటే ఎవడైనా చూస్తాడు నీలాంటోడు, అర్థమవుతుందా? దానికి పెద్ద నువ్వేదో గొప్ప చేసేసినట్టు నన్ను తెగ. అర్థమైతుందా? నేను కేసులు పెడతాను, అది చేస్తానంటే రెచ్చిపోతున్నావు. అక్కడ ఉండి ఏమీ రెచ్చిపోవట్లేదు, ఏమీ రెచ్చిపోవట్లేదు. ఆ అమ్మాయి మేము రెచ్చగొట్టలేదు, ఆ అమ్మాయి రెచ్చిపోవలసినటువంటి అవసరం లేదు. ఈ అమ్మాయి మాట్లాడేవన్నీ వాస్తవాలే. ఆ అమ్మాయి ఏమీ కలగని మాట్లాడలేదు. ఆ అమ్మాయి సమాజం గురించి పోరాడుతుంది. ఆ అమ్మాయికి 210% మా సపోర్ట్ ఉంటుంది. నీ లొకేషన్ కూడా మేము ఇప్పుడు ట్రేస్ చేసాం, నువ్వు ఎక్కడున్నావు అనేది కూడా మాకు తెలుసు. తొందరలోనే నీ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేదంటే అక్కడి నుంచి ఇక్కడ నువ్వు ట్రాన్స్పోర్ట్ అవ్వాలి. ఇటువంటి చర్యలు మేము తొందరలోనే తీసుకోబోతున్నాం, నువ్వు జాగ్రత్త. ఇయ్యాల రేపు ఇద్దరు భార్యలను ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారు, చేసుకుంటున్నారా లేదా? అరే బాబు, ఏ దేశంలో ఉన్నావు, ఏ ప్రపంచంలో ఉన్నారా బాబు? ఇద్దరు భార్యలను ఎవరు చేసుకుంటారా బాబు? మీరేం సార్ ఇంకా సింగిల్ భార్య సింగిల్ వైఫ్ అన్నట్టు మాట్లాడుతున్నారు? అలా కాదు, మీ కుటుంబంలో ఇది ఆనవాయితీయా? కుటుంబం గురించి ఎందుకు సార్? కుటుంబం మానవైతే కాదు సార్. నువ్వు అంటున్నావు కదా ఇది కామన్ కదా, మీరు మగవాళ్ళే కదా సార్, మీకు ఇద్దరు ఉండొచ్చు కదా అని అంటున్నావు కదా. ఇటునండి, ఒక అమ్మాయి నన్ను సాటిస్ఫై చేయలేదు, నేను రెండో పెళ్లి చేసుకున్నాను. నీ సాటిస్ఫాక్షన్ కి లిమిట్ ఉందా? దానికి లిమిట్ కూడా లేదా? అంటే నీకు తెలియదు నాకు లిమిట్ ఉందా లేదా అని. నాన్న, ఇది సమాజం. ఓకే, ఇది ఒక సమాజం, ఇది ఒక సాంప్రదాయం ఉంటది, ఇక్కడ ఒక చట్టం ఉంటుంది. ఒకరికి ముగ్గురు నలుగురు అనేటటువంటిది వర్కౌట్ అవ్వదు. ఎలా పడితే అలా పెళ్లి చేసుకోవటం ఫన్ అండి, క్రేజీ అండి, క్యాజువల్ అండి అని నువ్వు ఆడేటటువంటి పదాలు సమాజం అంగీకరించదు, దానికి శిక్ష పడుతుంది. అసలు ఇవన్నీ మీకు తెలుసా? చదువుకొని ఉద్యోగం చేసిన మినిమం నాలెడ్జ్ కదా, ఇవి తెలీదా మీకు? ఏంటి ఫన్ను క్యాజువల్? నీకుంటుంది జైల్లో ఉంటుంది ఫన్ను క్యాజువల్. కావేరి, నేనేమనుకున్నాడంటే ఇంత చెప్పిన తర్వాత, ఇంత మాట్లాడి, ఇంత గర్జించిన తర్వాత ఎక్కడో చోట కొద్దిగైనా కూడా అతనికి కొద్దిగా కనువిప్పు కలుగుతుందేమో, పశ్చాత్తాపం పడుతుందేమో, బహుశా ఎవరితో అన్నా మాట్లాడి ఆ శిక్ష ఏమైనా తగ్గించచ్చేమో అనుకున్నాను. కానీ అతను నన్నే అంటున్నాడు, సార్ మీరేంటి సార్, మీరు ఇంత క్యాజువల్గా ఒకరితో ఎలా ఉన్నారని నన్ను అడుగుతున్నాడు. ఓకే, నేను కూడా రేపు రెండో పెళ్లి చేసుకుంటా మ్యామ్, నాకు రెండు హస్బెండ్లా ఉంటాడా? నీ ప్రోటోకాల్ నీకు ఉంది, ఆడవాళ్ళు రెండోది చేసుకుంటే చంపలు పగలు కొడతారు, రెండు మూడు నాలుగు చేసుకుంటే మగవాళ్ళకు మాత్రం ఏం అనకూడదు. ఎందుకంటే నిన్ను మంచిగా చూసుకుంటున్నాను, అది సరిపోదా అనేది. సార్ నేను మంచిగా చూసుకుంటాను సార్, మంచిగా చూసుకుంటా తన్ని కూడా. నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను సార్, నాకు తను అలా ఉంటానంటే నాకు కూడా ఓకే సార్. ఏంటిది, ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా? సెకండ్ గా నేను ఉండాలా? అసలు నీకు నీ ప్రాబ్లం ఏం చెప్పు, ఫైనల్ గా నీ ప్రాబ్లం చెప్పు. రామాయణం అంతా చెప్పిన తర్వాత రాముడు సీతకి ఏమవుద్దని అడిగినట్టుంది, ఏమయ్యా నీకు? అవును కావేరి, నేను ఏ రోజన్నా నిన్న ఏమన్నా అన్నానా?
నువ్వు అన్నావా, ప్రేమగా చూసావా, ఇవన్నీ సెకండరీ. నేను కూడా నిన్ను అంతే ప్రేమగా చూసుకుంటా, అంతకన్నా డబుల్ ప్రేమగా చూసుకుంటా, నేను కూడా ఇంకో పెళ్లి చేసుకుంటా. ఎలా ఎలా నువ్వు అసలు నీకు అంత ధైర్యం ఉంటే ఇంకొక ఆడపిల్లని లైఫ్ లోకి తీసుకున్నావు? అసలు నీకు నీకు బ్రెయిన్ పనిచేయట్లేదని నాకు అర్థమవుతుంది, కానీ నీ అంత క్రాక్ గా నేను మాట్లాడలేకపోతున్నా. అర్థమవుతుందా? అసలు నీకు పెళ్ళై నీ నిన్ను నమ్ముకుని ఒక అమ్మాయి అక్కడ ఉంది విత్ కిడ్. నా ఫస్ట్ వైఫ్ దగ్గర నాకు ఎలాంటి హ్యాపీనెస్ లేకుండా, ఇప్పుడు నాకు నీ దగ్గర నుంచి హ్యాపీనెస్ లేదు. మరి నాకు హ్యాపీనెస్ లేదు. ఆ అమ్మాయి అయితే నీతో ఉండాలని అనుకోవట్లేదు, అది చాలా దూరం మాట, అది నువ్వు కళ్ళలో కూడా ఊహించుకోవద్దు. కేసులు ఏ విధంగా పెడతాది, ఏ విధంగా ఈ అమ్మాయి ముందుకు తీసుకెళ్తుంది అనేటటువంటిది అది మా చేతుల్లో లేదు. ఆ అమ్మాయి కోరుకుంటే దానికి మేము సహాయపడగలం, ఆ అమ్మాయికి కావాల్సినటువంటి దారి చూపెట్టగలం. నాకు కావేరి అంటే ఇష్టం సార్, అలానే నా ఫస్ట్ వైఫ్ ఇష్టం లేదనంట, తను కూడా ఇష్టమే. ఇద్దరు వీళ్ళిద్దరిని హ్యాపీగా చూసుకోగలుగుతాను సార్. నువ్వు ఎంతమంది అయినా చూసుకుంటావు, అది కాదు లెక్క. వీళ్ళిద్దరు నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేది బాల్ నీ కోర్టులో లేదు, బాల్ నీ కోర్టులో లేదు, బాల్ వాళ్ళ కోర్టులో ఉంది. ఈ అమ్మాయికి ఇప్పుడు ఏం బరువు లేదు, బాధ్యత లేదు. తూతూ మంత్రంగా ఒక పెళ్లి జరిగింది, ఆ పెళ్లి తెంచుకోవటం పెద్ద విషయం కాదు. ఎందుకంటే జీవితాంతం నీలాంటి మోసగాడితో ఈ అమ్మాయి జీవించాలని అనుకోవట్లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే కనుక అసలైన కథ ఎప్పుడు వినిపిస్తుందో తెలుసా? ఎప్పుడైతే కావేరి వెళ్ళి మమ్మల్ని కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తుందో అప్పుడు నీకు సీన్ సితారవుతుంది. వద్దు, మనలోనే గుట్టుగా ఉంచేద్దాం, ఇక్కడే కాపాడేసేయండి సార్, గుట్టుగా ఉంచేసుకోండి. మీ బాధను మీరు కడుపులో పెట్టేసుకోండి, మా ఇష్యూ మేము కడుపులో పెట్టుకుని ఇక్కడ ఎక్కడికి తేల్చేసి కావేరి బంగారు తల్లి బాగా చూసుకుంటున్నాడు కదా, నీకు ఏదో ఫ్రీడమ్ ఇచ్చాడంట కదా, ఆ ఫ్రీడమ్తో పాటు నువ్వు సుఖపడి అలా ఉండిపోమ్మా అని చెప్పమంటావా? మీరే ఏదన్నా ఒకటి చేసి. మరి నేనేం చేయలేనురా బాబు, నేను చంపేద్దురా బాబు, నేనేం చేయలేనురా. రే అర్థం చేసుకో, నేను చేయగలిగేది ఏమీ లేదు. నువ్వు నీ గొంత నువ్వు తవ్వుకున్నావు, నీ ఎంత హైటో నాకు తెలియదు కానీ దానికి ఒక రెండు అడుగులు ఎక్కువే తవ్వావు నీ గొంత, అందులో ఇప్పుడు పడ్డావు. ఇప్పుడు మేమందరం మట్టిపోసి కప్పటం తప్ప ఏమీ చేయలేము. ఒక మ్యాట్రిమోనిలో ఆర్ఫన్ కింద పెట్టినటువంటి నువ్వు చాలా మందిని క్యాచ్ చేసి ఉంటావు. ఇదేదో 6 నెలలు బట్టో 5 నెలలు బట్టో జరిగినటువంటి వ్యవహారం కాదు, ఊరికో ఒక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని ఆల్రెడీ ఎక్కడ గుట్టు అక్కడ కప్పెట్టుంటావు. టోన్ సాఫ్ట్ అయిందేంటి అమ్మ? కావేరి నువ్వేం స్టెప్స్ తీసుకోవాలనుకుంటున్నావు చెప్పమ్మా, దాన్ని బట్టి మేము కూడా నీతో పాటు సపోర్ట్ గా ఉంటాం. లేదు సార్, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇంత మనం ఇంతసేపు మాట్లాడితే ఇప్పుడు సాఫ్ట్ గా మాట్లాడుతున్నాడు, అంతకు ముందు తన వే ఆఫ్ టాకింగ్ ఎట్లుంది మీరు చూసారు. సో తన్ని మనం నమ్మటానికి లేదు మ్యామ్, నమ్మటానికి లేదు, 110% నమ్మటానికి లేదు. ఓకే బాబు, అది యాక్షన్ తీసుకుంటే తను బయట తిరగకుండా ఉంటాడో, అన్ని యాక్షన్ తీసుకుంది సార్. నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నా లైఫ్ ఖరాబ్ చేయకండి సార్. నేనేం ఖరాబ్ చేశాను? నువ్వే ఖరాబ్ చేసుకున్నావు, నువ్వు పైనుంచి కింద వరకు బ్లాక్ పెయింట్ వేసుకున్నావు. మేమేం ఖరాబ్ చేసాం చండాలం గానీ? మేం చేసాం అంటున్నావు. పోలీస్ స్టేషన్ కొద్దు, పోలీస్ స్టేషన్ ఏ కళ్యాణ మండపం బుక్ చేయాలా నీకు పోలీస్ స్టేషన్ కాకపోతే? బాబు ఏది మా చేతుల్లో లేదు, ఆ అమ్మాయికి కనువిప్పు కలిగింది, ఆ అమ్మాయి తీసుకునే స్టెప్స్ కి మేము సపోర్ట్ చేస్తున్నాము. అర్థమైందా? ఇంకేదిన్నా కూడా లీగల్గా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము అడ్వకేట్ని కూడా అప్రోచ్ అవుతాం, అడ్వకేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో మౌనంగా మాత్రం ఉండదండి సుమన్ టీవీ అండ్ కళ్యాణ్ గారు కూడా. డెఫినెట్గా ఆ అమ్మాయి ప్రజల కోసం, అందరి కోసం ముందుకు వచ్చింది, ఆడపిల్లలందరి కోసం ముందుకు వచ్చింది. డెఫినెట్గా అమ్మా నీకు మేము 100% సపోర్ట్ చేస్తాము. ఏం చేద్దామో ఒకసారి మాట్లాడుకుందాం. తప్పకుండా అమ్మ, నువ్వు నీ పేరెంట్స్ని ఇమీడియట్గా ఇన్వాల్వ్ చేయాలి, ఎందుకంటే ఇప్పటివరకు నువ్వు ఇన్వాల్వ్ చేయలేనట్టు మాకు అర్థమవుతుంది. పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ యొక్క సపోర్ట్ కావాలి రానున్న రోజుల్లో. ఎందుకంటే ఇలా ఒకసారి హార్డ్గా ఒకసారి సాఫ్ట్గా మాట్లాడినటువంటి మనిషి ఈ రోజు నువ్వేదో స్టెప్ తీసుకోబోతున్నావు అని చెప్పి మళ్ళీ హార్డ్ అవుతే కనుక అది సమస్యాత్మకంగా మారుతుంది. అది ఏమైనా క్రిమినల్ ఏమయ్యా సార్? ఇది మీ ప్రోగ్రామ్ వల్ల చాలా మందికి లైఫ్ ఇచ్చారు, నా లైఫ్ ఎందుకు సార్ ఇలా ఖరాబ్ చేస్తున్నారు? అంటే ఆ లైఫ్ తీసేసి నీకు లైఫ్ ఇచ్చేయాలన్నమాట, ఇదే నీ ఎజెండా? నేను ఏమనయ్యా నీకు లైఫ్? ఓకే, నిన్ను చూసుకో, చేతులు దాటింది, నీ జీవితం కాస్త వేరే వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు లెక్క తేల్చుకొని నీ భవిష్యత్తు ఏంటో ఆలోచించుకోండి అంతే. ఓకేనా? బాయ్ నాన్న, ఆల్ ద బెస్ట్, జాగ్రత్త. ఓకే కావేరి, ఇంకొక విషయం కూడా మనం డిస్కస్ చేయాలండి. ముఖ్యంగా ఆడపిల్లలే, వెనక ముందు ఎవరు ఉండొద్దు, ఓన్లీ అబ్బాయి ఒక్కడే ఉండాలి, ఏ బాధరాబందీ ఉండకూడదు, అప్పుడే మేము హ్యాపీగా ఉంటామన్న ఫీలింగ్ ఆడపిల్లలకి తల్లిదండ్రులకి, అది కూడా ఒక కారణం ఏమో కదంటారా? ఇంత తెలివైన అమ్మాయి మన ఎక్కడ ఈ అమ్మాయి బుట్టలో పడిందని మనం అందరం అనుకుంటున్నాం కదా.
అన్నిటికంటే విచిత్రమైన ఆశ్చర్యం ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మేటటువంటి తల్లిదండ్రులు కరెక్టే. చదువు విషయంలో నమ్మారు, కాలేజ్ విషయంలో నమ్మారు, కెరియర్ విషయంలో నమ్మారు, క్యారెక్టర్ విషయంలో నమ్మారు. ఒక సమాజంలోకి వెళ్తుంటే కనుక ఒక పెళ్ళి అనేటటువంటిది జీవితంలోనే అతి పెద్ద అంశం. అక్కడ అనుభవం అనేది ఇంపార్టెంట్. అంతే కదండి, అనుభవం అనేది ఇంపార్టెంట్. ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి అనుభవాన్ని నమ్మాలి. కానీ ఈ అమ్మాయి యొక్క ఆలోచనని కొద్దిగా సెకండరీగా తీసుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు ఈ పిల్ల చిన్న పిల్ల కదా, మనకు అనుభవం ఉంది కదా అని ఒక ఆలోచన ఉన్నట్లయితే కొంతైనా ఎంక్వైరీ జరిగేదేమో కదండి. అంతేనా, ఇప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి పాపం ఏంటంటే నాకేదో సింగిల్గా ఉంటే కనుక మొత్తం ప్రేమ నాకే వస్తుంది, అటు ఇటు టార్చర్ ఉండదు అనే యాంగిల్లో ఈ అమ్మాయి వెళ్ళలేదు. ఈ అమ్మాయి కేవలం ఏంటంటే ఆర్ఫన్ అనేటటువంటి జాలితో జీవితం లేని, కుటుంబం లేనటువంటి ఒక మంచి అబ్బాయికి ఒక కుటుంబాన్ని ఇద్దాం అనే ఉద్దేశంతో వెళ్ళింది. కానీ మీరు అనేటటువంటి మాత్రం ప్రేక్షకుల్లో చాలామంది ప్రత్యేకంగా ఆడపిల్లలు కుటుంబాలు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఆడపడుచులు ఎందరో వస్తారు, అన్నదమ్ములు ఎంతమంది ఉన్నాయి, ఆస్తులు ఏ విధంగా పంపకాలు జరుగుతాయి, 10 మంది ఉంటే కనుక 10 భాగాలు అవుతాయి, 10 దిక్కులు నరకం వస్తుంది, నేను నా భర్తే ఉండాలి అనుకునేటటువంటి ఆడపిల్లలకి బహుశా ఇది ఏంటంటే ఇది ఒక గుణపాఠం. ఎందుకంటే కనుక ఒంటరిగా వచ్చేటటువంటి వాడు ఆ ఒంటరితనంతో పాటు ఏమేమి తీసుకొస్తాడు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అతను ఎంత కుటుంబం లేదు అంటే కనుక ఆ కుటుంబం లేకపోవటం అనేది ఎంత వాస్తవమో, మీకు సపోర్ట్ లేదు అనేది కూడా, సమస్యలు వస్తే కనుక మీకు సపోర్ట్ లేదు అనేది కూడా అంతే గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే కనుక ఒక పెద్ద కుటుంబంతో పాటు పెద్ద సంతోషం వస్తుందనే ఆలోచనతో ఉండాలి, కాబట్టి ఎవరూ లేకుండా ఉండాలి, ఏకాకి అయ్యి ఉండాలి, వెనక ముందు ఉండకూడదు అనే ఆలోచనతో బహుశా ఈ అమ్మాయిలాగా మీరందరూ కూడా బుట్టలో కాలేయొద్దు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి మ్యాట్రిమోనీలోంచి వచ్చేటటువంటి ఫ్యాక్స్ అన్నీ కూడా ఫ్యాక్స్, అది చాలా గొప్ప మ్యాట్రిమోనీ, దానికి చాలా పేరుందిన మ్యాట్రిమోనీ, దానికి ఎన్నో రివ్యూస్ ఉన్నాయని చెప్పి బ్లైండ్గా మీరు వెళ్ళొద్దు. ఎంత మ్యాట్రిమోనీలో వచ్చినా కూడా మీరు చేయవలసినటువంటి ఎంక్వైరీస్ మీరు చేసుకోవాలి. ఆ ఎంక్వైరీస్ ద్వారా 100% ఫ్యాక్స్ రాకపోవచ్చేమో, కానీ కొద్దో గొప్ప తెలిస్తే కనుక దాన్ని బట్టి మీరు లీడ్స్ తీసుకుని ఆ 1% డౌట్ ఉన్నా కూడా విత్డ్రా అవడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి, నమస్తే కళ్యాణ్. సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ. 9666-365-365. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.